నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మెదక్ జాయింట్ కలెక్టర్ నగేష్ తో పాటు ఎంవీపీ అధ్యక్షురాలు స్వరూప నరేందర్రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, వెల్దుర్తి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రైతులు పంట మార్పిడి విధానం చేసి ఏ పంటకైతే గిట్టుబాటు ధర ఉంటుందో వాటినే ఎక్కువగా సాగు చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతులకు 24 గంటల ఉచిత కరెంటుతో పాటు రైతు బీమా, రైతు బంధు వంటి ఎన్నో రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మించి రైతు పక్షపాతి అని పేరు తెచ్చుకున్నట్లు తెలిపారు. అందుకే ఆయన పిలుపు మేరకు రైతులందరూ గిట్టుబాటు ధర ఉన్న పంటనే వేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఇలా బజార్ పాలన కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎన్నో తీరాలు ఆలోచన చేసి ఇవాళ మనల్ని అందరినీ ఆదుకునేటందుకు ప్రయత్నం చేస్తున్నారు. కనుక మీరు కూడా పెద్ద మనసుతోటి ఆలోచన చేసి మనం ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో అధికారులు కూడా అందరు కూడా వాళ్ళు కూడా మరి ఇదివరకు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవ్వరు కూడా గ్రామాలలో కనబడకపోతుంది. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వ్యవసాయ నియంత్రత, వ్యవసాయం చేసుకోవడం అనేది మన పద్ధతి ఎలా పాటించాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్రం ఎంత కష్టపడి సాధించుకున్నామో మన రాష్ట్రంలో రైతులు కూడా అందరూ సంతోషంగా ఉండాలనే విధంగా ప్రతి ఒక్కటి కూడా తను ప్రతి ఒక్క ప్రణాళికలు ప్రవేశపెడుతూ ఆ ప్రణాళికల ద్వారా మన వ్యవసాయం కూడా ముందుకు సాగాలి. ప్రతి ఒక్క రైతు కూడా పంట పండించి బాధపడకుండా ఆనందంగా ఉండాలి. తను రాజు కావాలి, రైతే రాజు అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేసి అప్పుల పాలు కాకుండా అందరం ఒకే పంట వేస్తే ఆ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోతుంది అనే విధంగా మనకు ప్రతి ఒక్కరూ కూడా